ఉంటుంది కాబట్టి ఉన్న వాళ్ళల్లో మంచి అభ్యర్థి ఒక్కళ్ళని ఉంటే వారిని పెట్టేస్తున్నాం ఇద్దరు గట్టి వాళ్ళు ఉంటే పోటీ పెట్టాం ఉదాహరణకి పటాన్చెరులో ఈ మధ్య మీరు గమనించుంటారు దేశ చరిత్రలో తొలిసారిగా రహస్య బ్యాలెట్ పెట్టి కేవలం పార్టీ సభ్యులే కాకుండా ఆ ప్రాంతంలో ఉన్న ఓటర్లందరూ కూడా ఓటు వేసే అవకాశాన్ని ఇచ్చి రెండు రోజులు నోటీస్ తో ఎన్నికల సంఘం సహకరించకుండానే ఎన్నికల సంఘం నిజానికి దీన్ని వారే నిర్వహించాలి ప్రచారం చేయాలి వాళ్ళు చేయకపోగా వీళ్ళు చేసిన ప్రచారం ఆపేశారు ఏదో కోడ్ ఆఫ్ కండక్ట్ గోంగూర అని చెప్పని కోడ్ ఆఫ్ కండక్ట్ డబ్బులు బ్రాండ్ పంచితే అడ్డురాదు జనంలో గడ్డం గడ్డు వస్తుంది మనంతా విచిత్రమైన దేశం ఆ తర్వాత చూద్దాం మనం అయినా కూడా రెండు రోజుల పాటు నోటీస్ ఉంటే ప్రచారానికి అవకాశం కూడా లేకుండా ఉంటే 4500 మంది స్వచ్ఛందంగా ఒక్కళ్ళు ఒక్క రూపాయల కింద వచ్చి ఓటేసి వారిలో యువకుణ్ణి సతీష్ని గెలిపించుకున్నారు అతను పార్టీ అభ్యర్థి అయ్యాడు కాలక్రమేణా అది రావాలి అంటే కేవలం ఒక పార్టీగా లోక్సత్తాన్ని ముందుకు రాల మీ వేదికగా లోక్సత్తాన్ని ముందుకు వస్తున్నది దీన్ని జనం సొంతం చేసుకుంటేనే లోక్సత్తా తప్ప లేకపోతే కేవలం అదొక లేబెల్ అంతే ఒక కుటుంబం ఆస్తిగా వస్తే లాభం లేదు ఒక ప్రైవేట్ కంపెనీగా వస్తే లాభం లేదు ఇవన్నీ కరెక్టే సార్ మీరు ఖచ్చితంగా మారుస్తారు అవకాశం వస్తే మీరు చెప్పింది చేస్తారు మిమ్మల్ని నమ్మొచ్చు ఈ జరిగితే బాగుండు జరగడం అవసరం కానీ అని అంటున్నారు ఈ కానీ అనని వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో లేరు కాబట్టి నేను ప్రత్యక్షంగా ఈ కానీ అన్న సమస్యకు వస్తాను గెలిచేటట్టే ఓటేస్తాం సార్ అసలు అలా అనే వాళ్ళకి ఏమన్నా కొంచెం ఆలోచన ఉందా మీరేమనుకోవద్దు మీరు ఓటేస్తే వాడు గెలుస్తాడా వాడు గెలుస్తారు కాబట్టి మీరు ఓటేస్తారా దేనివల్ల ఏం జరుగుతుంది మీ ఓటు వల్ల వాడు గెలుపొస్తుందా వాడు గెలుపోవాల మీరు ఓటేస్తున్నారా కామన్ సెన్స్ ఇది ఈ లాజిక్ మర్చిపోయినారు ఈ లాజిక్ మర్చిపోయి గెలిచేటట్టే ఓటేస్తావు సార్ అయ్యా మీ మనసుల్లో ఉన్న దానిపై మరికొందరు ఓటు వేస్ట్ సార్ గెలపతే ఓటేస్తే ఒక మురికి కోపం ఉంది భయంకరమైన మురికి కోపం మన హుస్సేన్ సాగర్ కంటే అధ్వానంగా ఉంది ఈ మధ్య హుస్సేన్ సాగర్కి వెళ్ళారా ఆ దారిని పోతుంటే ముక్కుల వాసన చూస్తున్నారా అంతకంటే అధ్వానంగా మురికి కోపం ఉంది మీ గ్లాసులో అద్భుతమైన పాలు పిల్లలకి ప్రాణాన్ని ఇవ్వగల పాలు ఉన్నాయి ఆ గ్లాసుల పాలు కూడా మురికి కోపంలో చాలా నీళ్లు ప్రవహిస్తున్నాయని దానిలో పోశారు ఆ పాలు ఉపయోగపడతాయా ఎప్పుడు వేస్ట్ అవుతున్నాయి బంగారం లాంటి పాలని ఆ మురికి కోపంలో పోసినప్పుడు అద్భుతమైన పన్నీటిని బూడిదలో విదిలించినప్పుడు ఎప్పుడు ఉపయోగపడుతున్నది ఆ పాలనే గ్లాసులో పోటీ పోసి ఆ సీసాలో ఇచ్చి ఆ బిడ్డకు తాగేస్తే బిడ్డకు దాహం తీరుతుంది ఆకలి తీరుతుంది లోక్సత్తాకు ఓటేయటం ఆకలి కొన్న బిడ్డకి పాలిచ్చి పోషించి ఆ బిడ్డ భవిష్యత్తుని కాపాడటం సాంప్రదాయ పార్టీలకు ఓటేయటం సాంప్రదాయ పార్టీలకు ఓటేయటం ఆ దుర్భరమైనటువంటి అసహ్యమైన మురికి కోపంలోకి ఆ బంగారం లాంటి పాలను పోసి వృధా చేసుకోవటం లాంటిది ఇది స్పష్టంగా రాష్ట్రంలో ప్రతి గుండెకి తాకాలి ప్రతి వ్యక్తికి అర్థం కావాలి ప్రతి కుటుంబానికి తెలియాలి మన కోసం వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళ కోసం మనం లేవు ఈ మాట ప్రత్యక్షంగా నిర్ద్వంద్వం ఎందుకు మాట్లాడుతున్నానంటే ఓటు వేస్ట్ అవుతుందేమో లోక్సత్తాకు వేస్తే అన్న భావన రాష్ట్రంలో ఆలోచించే వాళ్ళలో చాలా మందిలో ఉంది మీరు ఆలోచించడం లేదు సోదరా ఆలోచన పక్కన పెడుతున్నారు బుర్రను పక్కన పెట్టి మాట్లాడుతున్నారని చెప్పడం కోసం నిర్ద్వంద్వంగా టీవీ కెమెరాల ముందు చెప్తున్నాను ఇది కేవలం ఇక్కడ ఉన్న వారి కోసం కాదు ఈ రాష్ట్రం అందరికీ అర్థం కావాలి